శ్రీలీలా వచ్చేసేసి ఇందాక అందరూ మాట్లాడుతున్నారు. ఒక అద్భుతమైన డాన్సర్, డాన్స్ బాగా చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు సార్. ఆ అమ్మాయిలో గ్లామర్ కాదు, అసలు అసలు ఏంటి అంటే ఆ అమ్మాయి ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. అంటే ఓన్లీ ఆ అమ్మాయికి అవకాశం వచ్చింది ఇప్పుడు, ఒక ఇంతకుముందు చేసిన వాటిల్లో మంచి సాంగ్స్ దగ్గర అవకాశం వచ్చినట్టుంది తనలో. అది కాదు, ఆల్ వేరియేషన్, పరిపూర్ణమైన ఆర్టిస్ట్ శ్రీలీల. అవకాశం రాలేదు, వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏంటి అనేది నిరూపించుకుంటుంది తప్పకుండా. అలాగే ఆ అమ్మాయిలో ఉన్న ఇంకొక మంచి ఇది ఏంటంటే, నేను చూసింది అది మరి ఎప్పుడు ఎలా ఎంతకాలం నాకు తెలియదు కానీ, ఎవరన్నా ఒక హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావు అడుగుతాం. ఈ అమ్మాయి కనిపిస్తే ఏ హీరోతో చేయట్లేదు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో అక్కడికి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు మా గీబిడప్, మీకు అవకాశం ఉందో అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తగా చేయండి, కాకపోతే మీకు తెలిసిందే నువ్వు మరీ ఎక్కువ పరిగెడితే గ్లామర్ పోతుంది, అది లేకుండా నువ్వు ఇలానే ఉండాలి, బ్రహ్మాండంగా ఇచ్చేయాలి. అలాగే నా సినిమాలోకి వచ్చి నాకు ప్రధానమైన ఆయువు పట్టు నా కెమెరామెన్ సంతోష్ ఢేర్కే. తినొచ్చి మహారాష్ట్ర మరాఠా, నాకు 2016 నుంచి అంటే సరైనోడు సినిమా దగ్గర నుంచి వీళ్ళ గురువుగారు రిషి పంజాబీయే దాని కెమెరామెన్, అప్పటి నుంచి తను నాతో పాటు జర్నీ చేస్తున్నాడు. అఖండ సినిమాకి నాకు ఒక అవసరమై పిలిపిస్తే సినిమా మొత్తం పూర్తిగా తను కూడా ఇక్కడే ఉండి ఆ లైటింగ్ దగ్గర నుంచి కొంత అంతా నీట్గా చూసుకొని చేసి పెట్టేసేసి వెళ్ళిపోతూ అడిగాడు సార్, నన్ను నేను బాగా చేయగలను సార్ అన్నాడు. నువ్వు బాగా చేయగలవు కాబట్టే నిన్ను ఈ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సినిమా పిలిపించడం జరిగింది, సో నా నెక్స్ట్ సినిమా నువ్వు చేస్తున్నావు అని సినిమా ఇవ్వడం జరిగింది. దీని కొత్తవాడే కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు, అది ఏంటో చూస్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ బ్రదర్, కీప్ ఇట్ అప్, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి. అలాగే తమన్ గారు, నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, నేను ప్రత్యేకంగా వారి గురించి నేను ఇది అని చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఎలా ఉంటుందో సరైనోడు చూపించాము, అఖండ కూడా చూపించున్నాము. సో రెండుసార్లు మేము ఏంటి అనేది, మా కాంబినేషన్ ఏంటి అనేది ప్రూవ్. ఎందుకంటే ఒక మంచి అద్భుతమైన రోడ్డు ఉంటే దాని మీద ఎలాంటి వెహికల్ అయితే నడపగలం, రోడ్డు లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. సో అలాగే ఒక మంచి సినిమా తీసి తన దగ్గర పెడితే తను ఎంత అద్భుతం చేస్తాడంటే ఆ అద్భుతం ఏంటి అనేది మీరు స్కంద ద్వారా కూడా చూస్తారు మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మన కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ప్రకాష్ గారు ఇప్పుడు ప్రతి స్టేజ్ మీద అందరూ చెప్తారండి, ఆయన ప్రూవ్డ్ నో డౌట్. మనకి అన్ని సినిమాలు దగ్గర దాపక మెజారిటీ చేసిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఈ సినిమా కూడా స్కందాకు కూడా చేశాడు, అద్భుతంగా చేస్తున్నారు తను. ఎందుకంటే యాంబియన్స్ సపోర్ట్ కావాలి మాకు, ఆ యాంబియన్సే మా డైరెక్టర్. ఓకే ఆ డైరెక్టర్.